రైతుల ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్లో రైల్వే స్టేషన్లను రైతులు దిగ్బంధించారు. రైల్వే ట్రాక్లపై కూర్చుని భారత్ కిసాన్ యూనియన్ నాయకులు నిరసన తెలుపుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పంజాబ్లో రైల్వే ట్రాక్స్ పై రైతు సంఘాల నేతలు నిరసన తెలపనున్నారు. రాజ్పురా, సుడమ్, ఒంటిడాలోని జెతుకే గ్రామం, మోగా, మాన్సా, మలౌట్, అమృత్సర్లోని వల్లా రైల్వే క్రాసింగ్, బర్నాలా, సంగ్రూర్, బుద్రాడా వద్ద రైల్ రోకో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిరసనల ప్రభావంతో పలు రైలు సర్వీసులు పైపడ్డాయి. అమృత్సర్ జలంధర్ ఢిల్లీ లైన్, మాన్సా బటిండా ఢిల్లీ లైన్, లుధియానా ఫిరోజ్పూర్ లైన్లలో షెడ్యూల్ను అధికారులు మార్చారు. మరోవైపు రైతు ఆందోళనలతో అధికారులు ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. దీంతో సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సాయంత్రం రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. చండీగఢ్లో సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు జరపనుంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేంద్రం పిలిచింది. కేంద్రం చర్చలకు పిలుపునిచ్చినా రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న పంజాబ్లో రైతులపై ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లను పోలీసులు ప్రయోగించారు. ఉద్రిక్తమైన పరిస్థితుల నేపథ్యంలో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని పోలీసులు భారీగా మోహరించారు. రైతుల ఆందోళనలతో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా మిగతా అన్ని మొబైల్ సేవలను నిలిపివేశారు. ఇవాళ కూడా మొబైల్ సేవలను రద్దు చేశారు. ఘాజీపూర్లో కూడా పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైతులు తలపెట్టిన చెలో ఢిల్లీ నిరసన కార్యక్రమం 3వ రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేదేలంటూ భీష్మించుకుని కూర్చున్నారు రైతులు, రైతు సంఘాల నేతలు. ప్రజెంట్ మనం గాజీపూర్ బోర్డర్ వద్ద ఉన్నాం. మనం చూస్తున్న ట్రాఫిక్ కంప్లీట్గా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ ట్రాఫిక్ వల్ల ఎక్కువగా ఎమర్జెన్సీ సర్వీసులు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. గత 3 రోజులకు కూడా ఇదే వాతావరణం అయితే ఇక్కడ హర్యానాలోను, పంజాబ్లోను, ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఈ ట్రాఫిక్ వల్ల ఎమర్జెన్సీ సేవలు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. మరోవైపు డైలీ దైనందిన జీవితంలో భాగంగా వారు ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి వారికి కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంటే కూడా వాహనదారులు కానీ సామాన్య ప్రజలు కానీ కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే రైతులు వారి డిమాండ్లు పరిష్కరించే వరకు మేము వెనకడుగు వేయమంటున్నారు. మరోవైపు కేంద్రం కూడా రైతులను ఢిల్లీకి రాకుండా ఉండే విధంగా కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులను భారీగా మోహరించి ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం మొత్తం గాజీపూర్ బోర్డర్లో ఎక్కడెక్కడ పోలీసులు ఇక్కడ ముళ్ళకంచెలను ఏర్పాటు చేసి ముళ్ళకంచెలతోనూ ఇటు రోడ్ రోలర్సు అలాగే వ్యాన్లను, టిప్పర్లను కూడా ఏర్పాటు చేసి ఇటు రైతులను రాకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ అడ్డుకునేందుకైతే చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఈరోజు చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 3 మంత్రులు నిత్యానంద రాయ్, పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ ముండా కూడా ఈ చర్చలో పాల్గొనబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. దానిలో భాగంగానే ప్రధానంగా ఈరోజు చర్చలు అంటే వారు ప్రధానంగా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, రైతులకు రుణమాఫీ చేయాలి అనేది ప్రధానంగా అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు చండీగఢ్లో రైతులు, రైతు సంఘాల నేతలతో ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. దానిభాగంగా చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈ చర్చలో ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు అంటే వారి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా వారు అడిగే ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నారో అంశాల్లో సాధ్యాసాధ్యాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో
ఇటు రైతులు, రైతు సంఘాల నేతలతో పాటు కేంద్ర ప్రతినిధుల బృందం కూడా దీంట్లో ఉండబోతోంది. అంటే ఇటు రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ఏవైతే ఉన్నాయో స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి, రైతులు రైతు కూలీలకు పెన్షన్ అనేది ఇవ్వాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కనీస మద్దతు ధర అనేది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కాబట్టి దాన్ని ఒక చట్టం తీసుకురావాలనేది ప్రధానంగా వారందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా కొన్ని అంశాలను అయితే ఉంచుతున్నారు. దానిలో భాగంగా గతంలో కొన్ని చర్చలు జరిగినప్పటికీ అక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు. కేవలం కొన్ని కేసులు ఎత్తివేయడం కానీ ఈ 2021లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో రైతులు రైతుల కుటుంబాలకు సంబంధించి ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించి నష్టపరిహారం ఇచ్చేందుకు కూడా వారందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దానిలో భాగంగా నష్టపరిహారం చెల్లించడం, రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయడం వంటి అంశాలపై ప్రధానంగా వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఈరోజు జరిగే చర్చలకు సంబంధించి ప్రధానంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసి రైతులు అడిగే అంశాలపై సాధ్యాసాధ్యాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు రైతులపై ఏ విధంగా అయితే నిరసన చేస్తున్న సందర్భంలో వారిపై దాడులు చేయడం, టీయర్ గ్యాస్ కానీ ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు వాడడం కానీ ప్లాస్టిక్ వాటర్ క్యానన్స్ ప్రయోగించడం వల్ల కొంతమందికి ఇప్పటికే ఒక 100 మందికి పైగా రైతులకు గాయాలయ్యాయి. అలా దాడులకు పాల్పడకుండా వారితో సామరస్యంగా సానుకూలంగా వారితో చర్చలు జరపాలంటూ కూడా రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈరోజు నేటు రైతులు రైతుల సంఘాల నేతలు తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రత్యక్షంగా గతంలో పరోక్షంగా మద్దతు ఎత్తనం తెలిపినప్పటికీ కూడా ఇటు పరోక్షంగా భారత్ కిసాన్ యూనియన్ నేతలందరూ కూడా, అంటే యూనియన్ నేతలు దాంట్లో ఉన్న రైతు సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు 12:00 నుంచి రాత్రి సాయంత్రం 4 గంటల వరకు కూడా స్టేషన్లు రైల్వే ట్రాక్లను దిగ్బంధించేందుకు కూడా పిలుపునిచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా స్పందించాలి, ఇలా దాడులు చేయకూడదు అనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి తీవ్ర ఆటంకం అయితే ఈ ట్రాఫిక్ వల్ల, అంటే ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వల్ల రైతులను అడ్డుకునేందుకు ఈ బార్కెట్స్ను అడ్డంగా పెట్టడం వల్ల కూడా సామాన్య జనం కానీ ఇటు ఎమర్జెన్సీ సేవలకు తీవ్ర ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వీరందరూ కూడా మరోవైపు ఎవరైతే ఎమర్జెన్సీ సేవల కోసం వెళ్తున్నారో వారందరూ కూడా ఇటు రైతులు రైతు సంఘాల నేతలపై ఆగ్రహం చేసి కేంద్ర ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని కూడా అందరూ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులకు ఉంది. ఇక అందరూ ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు రైతు సంఘాల నేతలందరికీ కూడా అందరూ మద్దతు తెలుపుతున్నారు. ఇటు రైతుల సమస్యలు పరిష్కరించాలి, వాటి అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయం తీసుకోవాలనేది అన్ని పక్షాల నుంచి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు సాయంత్రం 5 గంటలకు చండీగఢ్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులతో, అంటే నిత్యానంద రాయ్ కానీ, పీయూష్ గోయల్, అర్జున్ ముండా వీరు ముగ్గురు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాల నేతలతో చర్చలు జరుగుతాయి. ఈ చర్చలు అనేవి సానుకూలంగా ఉంటాయంటూ కూడా ఇటు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పందర్ కూడా తెలుపుతున్నారు. సానుకూలంగా ఉంటాయి, కేంద్రం అంగీకరిస్తుందని కూడా ఆశాభావంగా కూడా ఇటు రైతు సంఘాల నేతలందరూ కూడా అందరూ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులతో చర్చించి వారికి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే అంశాలు లేవనెత్తుతున్నారో వాటికిపై ఏకాభిప్రాయం కుదిరే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా చూసుకుంటే రైతులు తలపెట్టిన ఈ తెలుగు నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. మొత్తం అంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు, మా సమస్యలు పరిష్కరించే వరకు మేము నిరసన కొనసాగిస్తామంటూ కూడా రైతులు రైతు సంఘ నేతలు అయితే కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.